ప్రకాశం జిల్లా స్థానిక దొనకొండలోని నరసింహనాయుడు పాలెంలో గల ఎస్సీ కాలనీలో శ్రీ విజయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఎస్ బాలిరెడ్డి లాక్డౌన్ కారణంగా నిరుపేదలైన 150 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిరాశ్రాయులైన వారికి తన వంతు సాయంగా కూరగాయలు పంచిపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన తెలిపారు. పుట్టిన ఊరికి ఎంతో కొంత సాయం చేయడం దేవుడిచ్చిన వరమని ఆయన చెప్పారు. కరోనా ప్రభావం వల్ల మరి జనమంతా కూడా పనులకు పోలేని పరిస్థితుల్లో, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నారసనాయనపల్లి గ్రామం మా స్వగ్రామం అయినందువల్ల మరి ఎస్సీ పాలెంలో 150 మందికి మా శక్తి కొలది కూరగాయలు అందించడం జరిగింది. మరి యొక్క కరోనా ప్రపంచం మొత్తాన్ని కూడా మరి ఇబ్బంది పెడుతుంది కనుక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద వాళ్ళకు కూడా ఈ కరోనా గురించి కొంత అవగాహన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు చేతనైన ద్వారా మేము నిర్వహించి వాళ్ళకు అవగాహన తెలియజేస్తున్నాం. ఇంకొకటి తర్వాత వీళ్ళందరూ కూడా మరి అవగాహన లేదు కనుక ఒక్కొక్కరు పనులకు పోయినా ఇంట్లో ఉన్నా కూడా ఒక మీటర్ దూరం ఉండి ప్రతి ఒక్కరు కూడా పనులు నిర్వహించుకోవాలని వారికి అవగాహన తెలియజేస్తూ మరి వచ్చిన వెంటనే పనులకు పోయిన వెంటనే ఇంట్లో కానివ్వండి, సబ్బుతోనో లేకపోతే శానిటైజర్ తోటి కానీ క్లీన్ చేసుకొని పరిశుభ్రంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటట్టుగా ఈ బాధ ఈ యొక్క వ్యాధికి నిరోధకంగా ఈ దూరాన్ని పాటించాలని చెప్పి కూడా తెలియజేసినాము.